మెదక్ జిల్లా కేంద్రం స్థానిక మాయా గార్డెన్స్ లో బీజీవైఎం స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగులను భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని 3000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పిన కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని అన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు రావడంతో అక్కడ వరాల జల్లులు కురిపిస్తున్న కేసీఆర్ వెనుకబడిన జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే ఇక్కడ కూడా వరాల జల్లులు కురిపిస్తారా అని అడిగారు. ఇక్కడ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ప్రజల మెప్పు పొంది మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు. ఈరోజు మెదక్ జిల్లా యువమోర్చా నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా మన కుకట్పల్లి కంటెస్టెడ్ కార్పొరేటర్ బీజేవైఎం స్టేట్ అడిషనల్ సెక్రటరీ మీడియా శ్రీ పవన్ కుమార్ అన్నగారికి స్వాగతం పలుకుతూ ఈరోజు మేము కొన్ని డిమాండ్లను చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇప్పటి వరకు 2వసారి ముఖ్యమంత్రి అయినాక ఎన్ని నెలలైందో అన్ని నెలల నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ఏదైతే మీరు ఇస్తారన్నారో అది వెంటనే ఇవ్వాలని చెప్పేసి ముందు ముందు మేము ఎలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు సమావేశం నిర్వహించడం జరిగింది. మెదక్ జిల్లా అభివృద్ధి కొరకై టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో మరి వేరే నియోజకవర్గాలలో రాజీనామాలు చేస్తేనే అభివృద్ధి పథకాలు ఇస్తూ ఉన్నారు. మరి మీకు కూడా ఏదన్నా చిత్తశుద్ధి కానీ మమ్మలను ప్రజలు ఓట్లేసి గెలిపించారు వాళ్ళకి మేము రుణపడి ఉండాలని మీకు ఏమైనా ఇంగింత జ్ఞానం ఉంటే మీరు వెంటనే రాజీనామా ఇవ్వాలి. దొంగ హామీలతోటి గద్దెనెక్కిన ఈ కేసీఆర్ హుజూరాబాద్ ఎలక్షన్ అనగానే మళ్ళా దొంగ హామీలతోటి మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. దళిత బంధు అనే పేరు చెప్పి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అంటున్నారు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి భూమి లేని వాళ్ళకి 3 ఎకరాల భూమి ఏదైతే ఇస్తున్నారో అది వెంటనే మంజూరు చేయాలి. మరి 10 లక్షలకు 3 ఎకరాల భూమి రాదు కాబట్టి నీ దొంగ హామీలు మానుకొని వెంటనే 3 ఎకరాల భూమి మంజూరు చేయాలి. అదేవిధంగా ముందు ముందు మెదక్ సమస్యలపైన బీజేవైఎం పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. భారత్ మాతాకి జై. కుకట్పల్లి వాస్తవ్యంలోని ఇక్కడ మెదక్ డిస్టిక్ బీజేఎం ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నాను ప్రభారీలాగా. ఆ సందర్భంలోనే ఈరోజు మొదటిసారిగా జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న సందీప్ రమాకాంత్ గారి సహకారంతో మనము డిస్టిక్లో ఉన్న కమిటీస్ కానీ జిల్లా కమిటీలు సెల్స్ కానీ మండల స్థాయి కమిటీలు టౌన్ స్థాయి కమిటీలు గురించి చర్చించడం జరిగింది. అందులో భాగంగానే కొంతమందికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అసెంబ్లీ కన్వీనర్ అరవింద్ గారు కానీ మిగతా వారి మిత్రులకు కూడా ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో మెదక్ డిస్టిక్ సంబంధించి పార్టీని బలోపేతం చేసే దిశగా యువమోర్చాని స్ట్రాంగ్గా చేసుకొని యువమోర్చా కార్యకర్తని ఫుల్ ఫిల్గా విలేజ్ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మొత్తం కమిటీస్ అంతా ఫుల్ఫిల్ చేసుకొని ఒక పెద్ద దండులాగా మేము అందరం ఫామ్ అయ్యి టీమ్గా వర్క్ చేస్తూ బీజేపీ నాయకులతో సహకరించుకుంటూ వాళ్ళ తోడుగా మేము పనిచేస్తూ ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయక పిలుపు మేరకు జిల్లా నాయకుల పిలుపు మేరకు ఇక్కడ ఫ్యూచర్లో జరిగే ప్రోగ్రామ్స్లో మేము అందరం సహకరిస్తామని మేము అందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. చాలా మంచిగా అనిపించింది ఈరోజు అందరినీ కలవడము. మన గడ్డం శిరణ్య గారు కానీ చిన్న నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు బీజేపీ నాయకులు వాళ్ళందరూ కూడా మంచి సహకరిస్తున్నారు. మంచిగా మాకు ఒక అన్న లేక మాకు మంచిగా గైడెన్స్ ఇస్తున్నారు కాబట్టి ఒక మంచి పాజిటివ్ వేవ్ ఉన్నది. సో ఇదే దిశగా మేము ముందు ముందు పనిచేసుకుంటూ పోతామని సభాముఖం మేము మాటిస్తున్నాం.